జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. ఈరోజు వీడియోలో మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో కౌంటర్ టికెట్ తీసుకున్నట్లయితే దాన్ని అగైన్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో క్యాన్సిల్ చేయకుండా ఆన్లైన్లోనే చాలా సులభంగా మీరు ఏ విధంగా కౌంటర్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి. రైల్వే రిజర్వేషన్ కోసం ప్రస్తుతం ఆన్లైన్ రిజర్వేషన్, ఆఫ్లైన్ రిజర్వేషన్ రెండు రకాల పద్ధతుల్ని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు, ఇది మీకు తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో రిజర్వేషన్ తెలియని వాళ్ళు, అలాగే మీకు దగ్గరలో ఏదైనా రైల్వే స్టేషన్ ఉన్నట్లయితే రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌంటర్లో టికెట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది తొందరలో దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని తర్వాత ఏదైనా కారణాంతరాల వలన మీ యొక్క జర్నీ అనేది క్యాన్సిల్ అయినట్లయితే అగైన్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో గంటల కొలది టైం వేస్ట్ చేసుకొని క్యాన్సిలేషన్ చేయకుండా, క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం జస్ట్ 1 మినిట్లోనే మీ యొక్క కౌంటర్ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలనే పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ట్రాఫిక్లోకి వెళ్ళే ముందు నాదో స్మాల్ రిక్వెస్ట్. మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో మీరు బుక్ చేసుకున్నటువంటి రిజర్వేషన్ టికెట్ ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏదైనా కారణాంతరాల వలన మీరు ప్లాన్ చేసుకున్నటువంటి జర్నీ క్యాన్సిల్ అయినట్లయితే మీరు అగైన్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్లకుండా కేవలం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రీన్లో ఈ విధంగా వస్తుంది. కేవలం జస్ట్ 1 మినిట్ ప్రాసెస్ మీరు చేసినట్లయితే మీ యొక్క టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎలాగనేది ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. లేదా మీరు గూగుల్ సెర్చ్లో కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ అని టైప్ చేసినా కూడా ఈ విధంగా మీకు operation.irctc.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు స్క్రీన్ లో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకసారి స్క్రీన్ లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ టైప్ లో ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి క్యాన్సిలేషన్, సెకండ్ వన్ బోర్డింగ్ పాయింట్ చేంజ్. క్యాన్సిలేషన్ అనేది మీ యొక్క టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిలేషన్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా బోర్డింగ్ పాయింట్ చేంజ్, ఒకవేళ మీరు మీ యొక్క జర్నీ ప్లాన్ అనేది ఒక స్టేషన్ నుంచి తీసి ఇంకో స్టేషన్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే బోర్డింగ్ పాయింట్ చేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో కౌంటర్ టికెట్ క్యాన్సిలేషన్ గురించి చెప్తున్నాం కాబట్టి క్యాన్సిలేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ లైన్లో చూడండి పిఎన్ఆర్ నెంబర్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్లో ఉంది చూడండి. మీ యొక్క కౌంటర్ టికెట్లో లెఫ్ట్ సైడ్ టాప్లో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ పిఎన్ఆర్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క టికెట్, ఆ టికెట్ పైన ఉన్నటువంటి పిఎన్ఆర్ నెంబర్ని మీరు టైప్ చేసుకోవాలన్నమాట. సో పిఎన్ఆర్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ యొక్క మీరు ఈ జర్నీ చేయాలనుకున్నటువంటి ట్రైన్ నెంబర్ను కూడా మీరు ఇక్కడ థర్డ్ లైన్లో టైప్ చేయాలన్నమాట. దాని తర్వాత ఫోర్త్ లైన్లో చూడండి క్యాప్సా, ఏదైతే ఇక్కడ గ్రౌండ్లో 5 నెంబర్ క్యాప్సా ఉందో ఈ క్యాప్సా అనేది మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్, నెంబర్స్ ఉంటే నెంబర్స్ అనేది కరెక్ట్గా చూసి మీరు టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ క్యాన్సిలేషన్ అండ్ బోర్డింగ్ పాయింట్ చేంజ్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈజ్ రోల్. మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ క్యాన్సిలేషన్కి సంబంధించి అలాగే బోర్డింగ్ పాయింట్కి సంబంధించి విషయాన్ని క్లియర్గా చదివాను, అర్థం చేసుకున్నానని ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఒకసారి మీరు చూడండి, మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ రిజర్వేషన్ కౌంటర్లో. ఆ నెంబర్కి ఒక ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ అనేది వెళ్తుంది అనమాట. ఆ వన్ టైం పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. వన్ టైం పాస్వర్డ్ అనేది బాక్స్లో మీరు టైప్ చేసి సబ్మిట్ పైన మీరు క్లిక్ చేయాలి. సో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి వన్ టైం పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్లో ఈ విధంగా వస్తుంది అనమాట. అలాగే మీకు రీఫండ్ అమౌంట్, ఇప్పుడు బుకింగ్ అమౌంట్ అనేది 425 రూపీస్ అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రీన్లో డూ యూ వాంట్ టు ప్రాసెస్ ద క్యాన్సిలేషన్ రిక్వెస్ట్, అంటే మీకు ఈ టికెట్ క్యాన్సిల్ చేయాలని అడుగుతుంది కాబట్టి మీరు ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే ఒకసారి మీరు స్క్రీన్లో చూడండి మీరు ఏ ట్రైన్కి, పిఎన్ఆర్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. అలాగే ఇక్కడ బుకింగ్ అమౌంట్ అనేది 425, రీఫండ్ అమౌంట్ అనేది 365 రూపీస్ అనమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా సర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా స్క్రీన్లో చూడండి ఇది ఏంటంటే మీ యొక్క క్యాన్సిలేషన్ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనమాట. దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రింట్ టికెట్ అని ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే
ఈ విధంగా మీకు స్క్రీన్ లో పీడిఎఫ్ ఫార్మాట్ లో కనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సేవ్ చేసుకొని మీరు డెస్క్టాప్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆల్రెడీ మీకు ప్రింటర్ కనెక్షన్ ఉన్నట్లయితే ప్రింటర్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ప్రెజెంట్ దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైనల్లీ ఒక ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ క్యాన్సిలేషన్ టికెట్ అనేది మనం ఇమీడియట్లీ కౌంటర్కి వెళ్ళి కౌంటర్లో క్యాన్సిల్ చేయడానికి టైం సరిపోదు. ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ జర్నీ డేట్ జర్నీ టైం అనేది దగ్గరికి వచ్చింది అనే సందర్భంలో దీన్ని చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు మెల్లగా ప్రింట్ తీసుకొని మీకు మీ దగ్గర ఏదైతే ఒరిజినల్ టికెట్ ఉందో రిజర్వేషన్ కౌంటర్లో ఇష్యూ చేసినటువంటి కౌంటర్ టికెట్ ప్లస్ ఈ ప్రింట్అవుట్ తీసుకొని మీరు వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఏదైతే ఇక్కడ రీఫండ్ అమౌంట్ అనేది ఉందో ఈ రీఫండ్ అమౌంట్ అనేది మీకు ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక టికెట్ తీసుకున్నాం, మనం కౌంటర్లో ఒక టికెట్ని రిజర్వేషన్ చేసుకున్నాం, సో మనం జర్నీ డేట్ దగ్గరికి వచ్చింది మనం అబ్జర్వ్ చేయలేదు, లేదా మనం అగైన్ అక్కడికి వెళ్ళడానికి మనకి టైం అనేది సరిపోవట్లేదు, మనకి డ్యూటీ పర్పస్లో కానీ బిజినెస్ పర్పస్లో కానీ అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళి దాన్ని ప్రత్యేకంగా క్యాన్సిల్ చేయడానికి టైం లేదు, జర్నీ టైం దగ్గర పడింది అనే సందర్భాల్లో మనం క్యాన్సిల్ చేయకపోతే మనకి ఏదైతే రీఫండ్ అమౌంట్ అనేది రావాల్సిన అమౌంట్ అనేది మనం లాస్ అయిపోతాం. కాబట్టి సో అడ్వాన్స్ మనం ఈ విధంగా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి మన యొక్క అమౌంట్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. IRCTC ఈ యొక్క ప్రాసెస్ని ప్యాసింజర్కి మరింత హెల్ప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టింది అనమాట. సో ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరు తెలుసుకొని మీరు కౌంటర్ టికెట్ని ఆన్లైన్లో చాలా సులభంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి క్లారిఫికేషన్ అవసరం అనుకున్నా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.